సక్సెస్ రేట్ కంపేర్ చేసుకుంటే విష్ణు కొంచెం తక్కువే అని చెప్పాలి, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే దీంట్లో ఉన్న మెయిన్ మంచు ఫ్యామిలీ మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే, ఇండస్ట్రీలో కానీ బయట కానీ, అంటే ఈ మంచు ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వాలంటేనే భయపడతారు. ఎందుకు భయం అంటే, నేను ఒక కొత్త డైరెక్టర్ అందులో కాంపౌండ్లోకి అడుగుపెట్టాలంటే భయపడతారు. ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ ఓవర్గా ఉంటుందినా ఏంటి? ఐ డోంట్ నో, అది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ హియరింగ్, బట్ చెప్పండి. నాకు తెలిసి ఒక టాప్ డైరెక్టర్ మీ కాంపౌండ్లో పని, అంటే పాత వాళ్ళు వద్దు, రాఘవేంద్రరావు గారు, దాసరి గారు కాదు, కొత్త వాళ్ళు, ఏ లైక్ సుకుమార్ గారు లాంటి కోటాల లాంటి వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ అ గుడ్ క్వశ్చన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీను వైట్ల గారు, బిగినింగ్ స్టేజ్ కాబట్టి, అక్కడ నుంచి సక్సెస్ వచ్చింది కాబట్టి, బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, దానికి ముందు ఆయనకి సినిమా ఆడలాగా, సూపర్ స్టార్తో సినిమా ఆడలాగా అందరు వాడు. ఈ క్వశ్చన్ మీరు శ్రీను వైట్ల గారు అన్నారు, అండ్ రైట్ నెక్స్ట్ టు ఇట్ లేటెస్ట్ టేక్ ద కేస్ ఆఫ్ నాగేశ్ రెడ్డి గారు, దాని తర్వాత వీరు పోట్ల సూపర్ హిట్స్ వచ్చాయి నాకు, దేనికైనా రెడీ, దూసుకెళ్తా, దాని తర్వాత శ్రీవాస్ చేశాడు పాండవులు పాండవుల తొమ్మిద, విచ్ వాజ్ అ హిట్, ఐ వుడెంట్ సే అది సూపర్ హిట్ అని చెప్పను, ఇట్ వాజ్ అ హిట్. సో ఆల్ దీస్ త్రీ పీపుల్ వేర్ దేర్ అండ్ దేవ్ కట్ట, వీ వాజ్ అ న్యూ డైరెక్టర్, వీ పుల్డ్ ఇట్ అవుట్. అఫ్కోర్స్ మూవీ సక్సెస్కి రేజ్ ఫెయిలియర్కి పక్కన పెట్టేసాను, బట్ దే వర్కింగ్ ఎక్స్పీరియన్స్. నౌ ఇప్పుడు చదరంగం అని నేను ఒక సిరీస్ చేశాను, ఈజ్ అ న్యూ డైరెక్టర్, వాట్ అ బ్రిలియంట్ డైరెక్టర్ అతను, ఈజ్ అ ఫెనామినల్ డైరెక్టర్, హీల్ బీ అ డైరెక్టర్, మీరు చూడండి, హూ ఎవ్రీబడి విల్ స్టార్ట్ అప్రిషియేటింగ్. ఆయన ఇప్పుడు సుబ్బరాజ్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయనతో మీరా రోడ్ అని ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఓకే, అండ్ దేర్ ఇస్ ఇప్పుడు రాజ నరసింహన్ రైటర్ ఉన్నారు, ఆయనతో నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ డైరెక్టర్స్. ఇప్పుడు మోసగాళ్ళ ఇట్స్ అ బ్రాండ్ న్యూ డైరెక్టర్, ఎక్కడో లాస్ ఏంజల్స్లో ఉన్న హైలీ రికమెండెడ్ డైరెక్టర్, ఆయనతో చేస్తున్నాను. సో వీఆర్ ఆల్ క్వైట్ హ్యాపీ విత్ వాట్ వీఆర్ డూయింగ్. సి ఇన్వాల్వ్మెంట్ అనేది ఐ డోంట్ నో, ఇట్స్ ప్రాబబ్లీ అ మిస్కన్సెప్షన్, కానీ ప్రాబ్లీ వీఆర్ ఆల్ దేర్. ఇప్పుడు అంతగా ఇన్వాల్వ్ అయితే ఎవరు చేయకూడదు కదా. అంటే నేను టాప్ డైరెక్టర్స్ అంటే లైక్ ఆల్రెడీ సక్సెస్లు, పెద్ద సక్సెస్లు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళు మీరు అప్రోచ్ అవ్వడం జరుగుతుందా, లేదా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది? వాళ్ళు ఎవరు కొన్నిసార్లు అప్రో, ఒక ఇద్దరు మాత్రం పేర్లు చెప్పలేను కానీ అప్రోచ్ అవ్వడం జరిగింది. కథ నచ్చక నేను బ్యాక్అవుట్ అయ్యాను, వాళ్ళు మళ్ళీ ఆ సినిమా తీసి అది ఆడకపోవడం కూడా జరిగింది మిగతా హీరోలతో. ఓకే, అది నేను రిక్వెస్ట్ కూడా చేసుకున్నానే, ఈ కథ కాదు వేరే కథ చేద్దాం, లేదు మాకు ఈ కథ ఫుల్ కాన్ఫిడెంట్, ప్రొడ్యూసర్తో సహా అడ్వాన్స్ తీసుకుని తిరిగి రిటర్న్ ఇచ్చిన టైంలో ఉన్నాయి. సో ఆ సినిమా ఆడకపోయేసరికి ఒక 2 మంత్స్ గ్యాప్ ఇచ్చి, ఏమంటే నెక్స్ట్ ఎప్పుడు చేద్దాం, ఇంకో కథ ఏదైనా ఉంటే చేద్దాం, గతం గత అని చెప్పేసి మూవ్ అవుతూ ఉంటాం. బట్ దెర్ ఆర్ డైరెక్టర్స్ ఆల్సో విచ్ నేను షేమ్లెస్గా ఐ బీన్ ఆస్కింగ్ ఫర్ ద లాస్ట్ 6-7 ఇయర్స్, చేద్దాం ఎవ్రీ ఇయర్ రొటీన్గా అడుగుతుంటా, చేద్దామా అని. వాళ్ళు చేద్దాం బాబు, కొంతమంది చేద్దాం విష్ణు అని, కొంతమంది డిస్కషన్కి వెళ్ళి కథ నచ్చకపోగా, కొంతమంది ఇప్పుడు మోసగాళ్ళు టాపిక్ తీశారు కాబట్టి, అది అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అది తెలుగు సినిమానా, ఇంగ్లీష్ సినిమానా, అన్న హిందీ సినిమానా, ఎవరికి తెలియదు అసలు ఏంటి అసలు దాని డీటెయిల్స్. సి మోసగాళ్ళు అనేది ఇటు ఒక 3-2 ఇయర్స్ బ్యాక్ ఒక న్యూస్ ఆర్టికల్ చూసి ఇది కథగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో. సో కమింగ్ బ్యాక్, ఆచార అమెరిక యాత్ర రిజల్ట్ రాకముందే ఏమనుకున్నా అంటే, ఒక 1 ఇయర్ లెట్స్ జస్ట్ టేక్ అ గ్యాప్, షట్ అప్ ఫస్ట్, మొత్తం మీరు ముందు రివైజ్ చేసుకోండి, దాని తర్వాత కమ్ బ్యాక్ అని ఉద్దేశంతో ఆర్టికల్ చూసిన వెంటనే ఎల్ఏలో నుంచి నాకు తెలిసిన రైటర్స్ని కొంతమందిని హైర్ చేసి వాళ్ళని ఇండియాకి పిలిపించి ముందు కథ రాయించాం. నా వ్యూ ఏంటి, బడ్జెట్లో మనం ఒక ఇంగ్లీష్ సినిమా తీసేద్దాం అని. సో అక్కడ కంపెనీ స్థాపించి అక్కడ మొత్తం రెడీ చేసేటప్పుడు నా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ విజయ్ ఇస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రే నువ్వు ఇంత ఖర్చు పెట్టి అక్కడ చేస్తున్నావు కదా, ఇంకో కొంత ఖర్చు పెడితే ఇంకొక తెలుగు వర్షన్ కూడా వచ్చేస్తుంది కదా, తెలుగులో చేసుకుంటే కనీసం మనం సేఫ్టీ ఉంటుంది కదా మనకి అన్నాడు. సరే చేద్దాం అన్న. సో ఇంగ్లీష్ వర్జన్ వచ్చి అది రిలీజ్ అవ్వడానికి, ఎప్పుడు రిలీజ్ అవుద్దో నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే జూలైలో ఒక ఫెస్టివల్లో వేసి బయర్స్కి నేను చూపించాలి. తెలుగు వర్షను దేవుడి దయ వల్ల జూన్ 5th రిలీజ్ అవుద్ది. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనౌన్సింగ్ ద డేట్, ఈరోజు మధ్యాహ్నమే కన్ఫర్మ్ అయింది. అంటే ఇప్పుడు ఇది
ఇంగ్లీష్ సినిమా అనుకోవాలా తెలుగు దానిలోంచి ఇది తెలుగు సినిమాగానే, ఎందుకంటే తెలుగుకి లిబర్టీస్ చాలా తీసుకున్నాం, ఇంగ్లీష్కి మేము లిబర్టీస్ తీసుకోవాలా, అది ఇట్స్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ కట్ ఆల్ టుగెదర్. మన మీరు స్టార్ట్ చేయాలి అనుకున్న పాయింట్ ఇంగ్లీష్లోనే కదా, ఒరిజినల్ మూల కథ మూల ఐడియా ఇంగ్లీష్ మూలంగా, బట్ కానీ ఆ కథ జరిగింది భారతదేశంలో, కొంత భాగం అమెరికాలో, సో అది మేజర్గా ఇండియాలోనే జరిగింది. లాంగ్వేజ్ గురించి మాట్లాడతాం, సినిమా లాంగ్వేజ్ అనేది ఫస్ట్ ఇంగ్లీష్లోనే చేద్దాం అనుకున్నాను. అది ఇంటర్నేషనల్ వర్జన్లో కూడా మీకు హిందీ ఇంగ్లీష్ అండ్ హిందీ ఇంగ్లీష్ తెలుగు మిక్స్డ్ ఉంటుంది, అది స్లమ్ డాగ్ మిలినియర్ లాగా. తెలుగులో మాత్రం టోటల్ తెలుగు, తెలుగులో మాత్రం టోటల్ తెలుగు. అక్కడ మేము కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం, ఇంగ్లీష్ మాట్లాడే సన్నివేశాలని ఎలాగ తెలుగులో చెప్పాలనేది రెండు మూడు విధాలుగా ట్రై చేస్తున్నాం, అది రిలీజ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. అంటే నేను అది మామూలుగా ఏమంటారంటే, మనలో ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, ఇంకా ఈ విష్ణు ఇంకా ఇంటనే పూర్తిగా గెలవలేదు, రచ్చ ఎందుకు, ఎందుకు, వై నాట్ ద వరల్డ్? ఇప్పుడు నేను తీసే సినిమాని ఇంగ్లీష్లో మాట్లాడితే అది ఇంగ్లీష్ సినిమా, తెలుగులో మాట్లాడితే తెలుగు సినిమా, అంతే కదా. కథ చూసేవాళ్ళు ఎవరైనా సరే కథ నచ్చాలి, కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆస్కర్ గెలిచింది ఇయర్ పారాసైట్ అన్న మూవీ, ఫెనామినల్ డైరెక్షన్, బెస్ట్ ఫిల్మ్గా గెలవచ్చా లేదా అనేది నేను డిబేట్ చేయొచ్చు, కానీ బెస్ట్ డైరెక్టర్ అవార్డు మాత్రం ఫెనామినల్. ఆ సినిమా చూసి నేను చెప్తున్నా నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియలా, ఇట్స్ బ్రిలియంట్ డైరెక్షన్, మొత్తం కొరియన్ ఫిల్మ్ అది, అండ్ సో ఇట్స్ ద సెకండ్ టైం, దీనికి ముందు ఇటాలియన్ ఫిల్మ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ గెలిచింది, కొరియన్ ఫిల్మ్ ఫస్ట్ టైం గెలవడం, సో ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. ఆ లెక్కనంటే అర్థం ఏంటి, తెలుగులో కానీ ఒక బ్రహ్మాండమైన సినిమా తీసామంటే అది ఆస్కర్ కూడా గెలవచ్చు, సో ఇట్ జస్ట్ ఓపెన్డ్ అ లాట్ ఆఫ్ డోర్స్. దానికన్నా బెటర్ ఆప్షన్ ఏం కావాలి మనకి? ఓకే, అంటే ఆల్మోస్ట్ సేమ్ రెండు ఒకటిలాగా రిలీజ్ అవుతున్నట్టు జూన్, అది కూడా జూలై అంటున్నారు కదా, అది జూలైలో ఫెస్టివల్కి పంపిస్తాం అండి, దాని తర్వాత ఏ కార్పొరేట్ కంపెనీ స్టూడియో తీసుకుంటుందో వాళ్ళు రిలీజ్ ఫెస్టివల్కి. ఆల్రెడీ ఇక్కడ తెలుగులో రిలీజ్ చేశాక ఇట్స్ తెలుగు వర్షన్ డిఫరెంట్ కదా, దీంట్లో ఫైట్లు పెట్టాం, దీంట్లో బ్యాక్గ్రౌండ్ అట్రాక్షన్స్ ఉన్నాయి, తెలుగుకి ఫైట్లు ఉన్నాయి, ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఇన్ తెలుగు ఆల్ టుగెదర్. ఇంగ్లీష్కి వచ్చేసరికి అది కుదించాం, అది అది సి తెలుగు సెన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయండి, ఫాదర్ మదర్ ఆ సెంట్ వీఆర్ సెంటి ఇండియన్స్ ఇన్ జనరల్ ఆర్ సెంటిమెంటల్ ఫూల్స్, ఓకే, వీఆర్ సకర్స్ ఫర్ సెంటిమెంట్స్, అవి టచ్ మీ నాట్గా కొన్ని సినిమాల్లో వెళ్తూ ఉంటాయి, సో అలాగా కొన్ని చేయాల్సి వచ్చింది. కాస్టింగ్ అదేనా సునీల్ శెట్టి? ఎస్ కానీ ఇంగ్లీష్లో కొన్ని మారుతున్నాయి, కొన్ని విధాలు మారుతాయి అన్నమాట. సునీల్ శెట్టి కూడా మారుతుంది? లేదు, ఆయన పోర్షను, కాజల్ పోర్షన్, నా పోర్షన్ వరకు స్టాండర్డ్గా ఉంటాయి, నవీన్ చంద్ర అది, నవదీప్ ఇవి ఉంటాయి, మిగతా కొన్ని కొన్ని ఇన్ అండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే ఓకే ఓకే. సునీల్ అంటే సునీల్ శెట్టి అన్నది ఎందుకంటే ఒక అంటే ఆల్మోస్ట్ అతను ఒక ఫ్లాప్ ఇదే నడుస్తుంది తనది, సునీల్ శెట్టి ఎందుకు అతన్ని ఎంచుకోవడంలో రీజన్ ఏంటి? సో ఇండియాలో వన్ ఆఫ్ ద ఒరిజినల్ యాక్షన్ స్టార్స్ అతను, మేము చిన్నప్పుడు చూసి సునీల్. ఎస్, సో ఇప్పుడు ఆయన్ని పెట్టే దాంట్లో ఇట్స్ ఆటోమేటిక్గా నాకు ఒక ఇప్పుడు హీరోగా కొంతమందికి మార్కెట్ లేకపోవచ్చు, హీరోగానే కొత్త పరిగెత్తుకుంటే థియేటర్లు చూడాల్సిన అవసరం లేదు, కానీ ఒక ప్యాడెడ్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వస్తే సడన్గా కలరే మారిపోద్ది, అది చాలామందిని చూసాం మనం ఇప్పుడు, అండ్ దట్స్ హౌ ఆయన హీ మైగ్రేటెడ్ టు దట్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ యాక్టింగ్కి మైగ్రేట్ అయ్యారు. అండ్ తెలుగులో తీసుకొచ్చినప్పుడు ఆయన లాంచ్ అయినప్పుడే నాకు ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూటెడ్ కాల్స్ వచ్చాయి, సో ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ మీ, అండ్ నాకు ప్యాన్ ఇండియా ఫీల్ వస్తుంది సునీల్ శెట్టి గారు యాక్ట్ చేసినప్పుడు, అండ్ ఐ నీడ్ దట్ క్యారెక్టర్ ఆల్సో, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా డిమాండ్ చేస్తుంది అనమాట సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది. హిందీలో నేమ్ పెట్టారా దానికి? హిందీ రిలీజ్ చేయట్లేదు అండి, ఓన్లీ హిందీ, తెలుగు, ఓన్లీ తెలుగు అండ్ అండ్ ఇంటర్నేషనల్ వర్జన్, తెలుగు ఇంగ్లీష్ అంతే. ఓకే, ఎందుకంటే చేయొచ్చు కదా, అదే ఇంకా హిందీలో అదర్ లాంగ్వేజ్లో చేయొచ్చు కదా, ఎట్లాగో ఇదే నాకు కోఆర్డినేషన్ తలతో ఒక ప్రాణానికి వస్తుంది, ఇదే నేను చేసిన సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్ ఫిల్ము, ఇది ముందు ఇది నేను సెటిల్ చేయను, దాని తర్వాత ఇట్స్ టూ మచ్ కోఆర్డినేషన్. ఓకే ఓకే.